పూరిలో కొన్ని వేల సంవత్సరాలుగా ఒక స్వయంభూ యంత్రం ఉంది. దాదాపు 10 ఎకరాల పెద్ద యంత్రం. సామాన్యంగా ఎక్కడైనా యంత్రం అంటే ఎవరో తయారు చేసో, ఎవరో చెక్కో అలా ఉంటుంది కదా. ఇక్కడ అలా కాకుండా స్వయంభూ కింద వెలిసింది ఆ యంత్రం. చాలా విచిత్రమైంది. కానీ పూరి ఆలయానికి లక్షల మంది వెళ్తూ ఉంటారు, ఎవరికి ఆ రహస్యం తెలియదు. ఇప్పుడు మీకు ఆ రహస్యం ఏమిటి అనేది చెప్తా. ఇది చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది చెప్తే తప్ప ఈ రహస్యం మీకు అర్థం కాదు. ఏమిటంటే, మీరు సామాన్యంగా పూరి ఆలయంలోకి వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా జగన్నాథస్వామి దర్శనానికి వెళ్ళిపోకూడదు. అక్కడ దర్శనం చేసుకోవడానికి ఒక మార్గం ఉంది. అదేమిటి అంటే, జగన్నాథుడి ఆలయం చుట్టూ 6 ఉపాలయాలు ఉన్నాయి. ఆ ఉపాలయాల్ని దర్శనం చేసుకున్నాకనే జగన్నాథుడి దర్శనానికి వెళ్ళాలి. అంటే మీకు లోపలికి వెళ్ళడం కుదరకపోతే కనీసం బయట నుంచైనా నమస్కారం చేసుకుని 6 ప్రదేశాల్లో అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఏమిటండి అసలు 6? ఎందుకు అలా చేసుకోవాలి? దీనికి ఆ యంత్రానికి సంబంధం ఏమిటి? అది మీకు ఇప్పుడు చెప్తాను. చాలా విచిత్రమైన విషయం, జాగ్రత్తగా వినండి. మీ దగ్గర ఉన్న మ్యాప్ చూస్తే కనుక అందులో ఏ నెంబర్లు ఉంటాయో అవన్నీ ఇక్కడ మార్క్ చేస్తున్నాయి చూడండి. అవి ఇవి ఒక్కొక్కటి ఏమిటి అనేది మీకు చెప్తా. మొట్టమొదట ఇక్కడ 13, 17 అని ఉన్నాయి కదా, అక్కడ ఉన్నది ఒక వటవృక్షం ఉంది. అది చాలా పవిత్రమైన వటవృక్షం, వేల సంవత్సరాల నుంచి ఉన్న వటవృక్షం. దాని కింద వటమంగళ అని ఒక అమ్మవారు ఉన్నారు. ఆ వటవృక్షానికి నమస్కారం చేసుకుని ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని బయలుదేరండి. అంటే ఇదే జగన్నాథుడి ఆలయం అయితే కనుక మీకు ఈ మొట్టమొదటి చూపిస్తున్న సర్కిల్లో మీకు వటవృక్షం కనిపిస్తుంది చూడండి. అక్కడ వటవృక్షానికి నమస్కారం చేసుకోండి. దానికి తాళ్ళు కట్టి రాళ్ళు కట్టి ఉంటాయి చిన్న చిన్నవి. మీకు కావాలంటే మీరు ఒక రాయి కట్టి మీ కోరిక ఏమిటో మనస్ఫూర్తిగా కోరుకోండి. దాని విశేషం ఏమిటో మీకు నేను తర్వాత చెప్తాను. అందరు రాళ్ళు కడుతూ ఉంటారు. ఇంకొక చిన్న రాయి పెంకు పట్టుకెళ్ళి ఒక తాడు కట్టి దాన్ని కట్టేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడైనా చిన్న పెంకు ఏదైనా దొరికితే పట్టుకెళ్ళి దాన్ని కట్టండి. చాలా విశేషం. వటవృక్షమే 2 భాగాల కింద ఉంటుంది ఆలయంలో. అక్కడ ఒకటి 10 అడుగులు వేస్తే ఇంకో చిన్న భాగం ఉంటుంది అక్కడ. ఆ వటవృక్షాన్ని దర్శించుకోండి. తర్వాత 35 అని చూపించాను కదా, ఆవిడే విమలాదేవి. ఈ ఆలయంలో క్షేత్రపాలిక ఆవిడ. జగన్నాథుడికి ఇప్పుడు ఏదో కాళహస్తి వెళ్ళామనుకోండి, కాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబ అంటాం కదా, అలాగే ఇక్కడ అమ్మవారు విమలాదేవి. అంటే ఆలయానికి నైరుతి మూలున్న ఆలయాన్ని విమలాదేవాలయం అంట. ఆ అమ్మవారు ఇందాక నేను అతను పడిపోతుంటే విమలా నరిస్తే రక్షించారని చెప్పానే, ఆ అమ్మవారిని దర్శించుకోవాలి తప్పకుండా. మనకి అదృష్టం కొద్దీ ఇక్కడ ఏమిటంటే, మీరు ఇప్పుడు తిరుమలలో వరాహస్వామి దర్శనం చేసుకుంటే కనుక తప్ప స్వామి దర్శనం చేయకూడదు, అది స్వామే చెప్పాడు. కానీ వరాహస్వామి దర్శనం ఎంతమంది చేసుకుంటారు? 190 మంది చేయరు. ఇక్కడ ఏం చేస్తారంటే చాలా విచిత్రంగా దర్శనాన్ని అలా పెట్టేశారు. మీరు ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళారనుకోండి, తిన్నగా వెళ్ళిపోవడానికి కుదరదు దర్శనానికి. ఈ ఆలయంలో మొదలుపెట్టి అలా చుట్టూ తిరిగి వచ్చి ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి ఎవడైనా. అలా పెట్టారు ఇక్కడ విచిత్రంగా. ఎందుకంటే ఇవన్నీ చూసి కనీసం బయట నుంచైనా దండం పెట్టుకోవచ్చు. అందుకే ఇక్కడ పూరిక్షేత్రంలో ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి. ఎందుకు? ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం. ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి ఎవరైనా. అందుకని మీరు ఆ చుట్టూ తిరిగినప్పుడు మొట్టమొదట వటమంగళకి నమస్కారం చేసుకోండి, వటవృక్షానికి. తర్వాత విమలాదేవికి. జనం లేకపోతే కనుక లోపలికి వెళ్ళిపోండి, ఎందుకంటే శుక్రవారం నాడు అప్పుడు పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి. అక్కడ వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకోండి. తర్వాత 43 నెంబర్ చూస్తే మీరు గుడికి సరిగ్గా వెనకాల ఒక నృసింహస్వామి ఉన్నారు. నిషా నృసింహుడు అని పిలుస్తారు. 43. అది ఎలా ఉంటుందంటే, ఈ ఆలయ గోపురానికి వెనకాల వైపు ఆనుకునే ఉంటుందన్నమాట. 2వ అంతస్తులో ఉంటాడు ఆయన నరసింహస్వామి. 10 అడుగులు ఎత్తు ఉంటాడు ఆయన. ఉండి భయంకరంగా ఉంటాడు. ఆ నరసింహస్వామి ఒక ఆయన్ని తప్పకుండా దర్శించుకుని తీరాలి. కాకపోతే అక్కడ ఏమిటంటే, మోకాళ్ళ నెప్పులు అలాంటివి ఉన్నవాళ్ళు ఎక్కకండి. అది 2వ అంతస్తులో ఉంటుంది గుడిని ఆనుకుని. అంటే ఎక్కలేని వాళ్ళు కింద నుంచి చూస్తే ఆయన కనిపిస్తాడు. ఎక్కగలిగితే కనుక 2వ అంతస్తుకి సన్న సొందు ఉంటుంది అంతే. అది మెడ్లిగా పుచ్చుకుని రైలింగ్ ఉంటుంది. పైకెక్కితే కనుక దుష్టశక్తులతో ఎవరైనా బాధపడుతున్నా లేకపోతే మీ మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా అలాంటివి చేసినా ఆ స్వామి దెబ్బకి ఎగరగొట్టగలడు. అంత శక్తిమంతమైన స్వామి. అలాగే ఆయన ఇంకొక విచిత్రమైన పని చేస్తూ ఉంటాడు ఆలయంలో. అదేమిటో మీకు తర్వాత చెప్తా, చాలా రహస్యమైన పని. ఆ స్వామిని చూడండి. తర్వాత 49 ఆ మూల వాయువ్యం మూల ఉన్న ఆలయంలో లక్ష్మీదేవి ఉంటారు. మహాలక్ష్మి టెంపుల్ అని పిలుస్తారు ఆ అమ్మవారిని. 49 ఆ అమ్మవారిని దర్శించుకోండి. అసలు ఆ అమ్మవారు మహాశక్తిమంతమైనది. దరిద్రాలు ఏమున్నా సరే మొత్తం ఎగరగొట్టేయగలదు తల్లి. అంత శక్తిమంతమైన తల్లి మహాలక్ష్మి. అక్కడ అమ్మవారు కమలాత్మిక స్వరూపంలో ఉన్నారు. మనకి దశమహావిద్యలు మీలో చాలా మందికి తెలుసు కదా. అందులో ఆఖరిన కమలాత్మిక అని ఒక విద్య వస్తుంది తెలుసా. కమలాత్మిక స్వరూపంలో ఉన్న అమ్మవారులు చాలా తక్కువ. ఈ అమ్మవారు కమలాత్మిక రూపంలో వెలిసారు అక్కడ అమ్మవారు. అందుకని అమ్మవారిని ఒకటి దర్శించుకోవాలి.
తర్వాత మీ మ్యాప్లో 55, 56 చూస్తే కనుక అక్కడ ఉత్తర దుర్గా శీతలాదేవి అని ఉంటారు. ఈ ఆలయం ఎక్కడుందంటే, మీరు ఉత్తరం వైపు ఉన్న గోపురం బయట ప్రాకారం దగ్గరికి వెళ్తూ ఉంటే మీరు శీతలాదేవి, శీతలామాత అని అడిగితే ఎవరైనా చెప్తారు. అక్కడ ఒకటి నమస్కారం చేసుకోండి. శీతలాదేవి, ఉత్తర దుర్గ ఇద్దరు ఒకే కాంపౌండ్లో ఒకే చోటు ఉంటారు దాదాపు. ఆ తల్లికి నమస్కారం చేసుకోండి, అప్పుడు ఆలయంలోకి రండి. ఉత్తర ద్వారం నుంచి రాగానే మీకు ఎదురుగుండా ఒక గరుడ స్తంభం కనిపిస్తుంది. ఇక్కడ నియమం ఏమిటంటే, అది 60 అని రాసింది అనమాట ఇందులో, ఈ బొమ్మలో ఇందాక ఇది ఇక్కడ చూడండి 60 అని ఉంది చూసారా, ఈ 60 గరుడ స్తంభం గరుత్మంతుడు బొమ్మతో ఉంది చూడండి. ఆ స్తంభాన్ని ఒకసారి కావలించుకోండి. ఎందుకు కావలించుకోవాలండి దాన్ని? దాని కింద ఒకటి ఉంది, అది చెప్తే నేను ఇంక చెప్పక్కర్లేదు, మీరే వెళ్ళి కావలించుకుంటారు. ఒరియా వాళ్ళందరూ చూస్తే కావలించుకుంటారు, మన తెలుగు వాళ్ళు వీళ్ళందరూ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్తంభాన్ని, అది దారువుతో చేసిన స్తంభం అనమాట, దాన్ని ఒకసారి కావలించుకుని దర్శన జగన్నాథుడిని చూస్తారు. ఈ 6 చేశాక అప్పుడు మీరు జగన్నాథుడి దర్శనానికి వెళ్ళాలి. ఇది ఆర్డర్ అంటే. ఈ ఆర్డర్ని ప్రతిరోజు దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం ఫాలో అవ్వండి. అదృష్టం కొద్దీ మన దర్శనం క్యూ అలాగే ఉంది కాబట్టి మనకి ఈజీ. అంటే ఇదంతా క్యూ ఉండదు, డైరెక్ట్గా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ ఆలయంలో గొప్పతనం ఏమిటంటే, ఇక్కడ కూడా రోజు 30,000 మంది 40,000 మంది దర్శించుకుంటారు. కానీ ఒక్క పండగ రోజుల్లోనో ఆదివారమో తప్ప మిగతా రోజులన్నీ హాయిగా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు దర్శనం చేసుకోవచ్చు. అది మనకి చాలా సుఖం. ఇక్కడ విఐపీలు ఇలాంటివి ఏవి ఉండవు, దర్శనానికి టిక్కెట్లు ఉండవు. నేను చెప్పాను కదా నిన్న, జగన్నాథుడు పేదల దేవుడు, ఆయనకి ఎంత ప్రీతో పేదవాళ్ళు అంటే. అందుకని అలాంటివి ఏవైనా పెడితే వెంటనే కల్లో కనిపించి రాజుకి తీయించేస్తాడు. అలాంటి సంఘటనలు చాలా జరిగి జగన్నాథుడి విషయంలో. అందుకని దర్శనానికి టికెట్లు ఉండవు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎంతసేపు అయినా నుంచుని స్వామిని చూడొచ్చు. ఇంతకీ ఎందుకు దర్శనం, ఈ 6 చూడాలండి, ఏమిటి అసలు రూలు, ఎవడు చెప్పాడు మీకు అలా చూడమని అంటే, అక్కడ ఒక రహస్యం ఉంది, చాలా జాగ్రత్తగా వినండి, చాలా చాలా జాగ్రత్తగా. ఈ 6 కలిపితే ఇది వస్తుంది. ఏమిటిది? షడ్భుజి. చూసారా, ఈ 6 కలిపితే ఇది వస్తుంది. అది దేనిలా ఉంది? యంత్రంలా ఉంది, అంతేనా? ఇప్పుడు దీన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకువెళ్తాను మిమ్మల్ని. ఈ యంత్రానికి కొన్ని దళాలు ఇచ్చాననుకోండి, ఎన్ని దళాలు ఉన్నాయి అక్కడ? 16. నేను ఎవరో చెప్పేస్తున్నా సంతోషం, అంటే యంత్రం తెలిసే ఉంటుంది. 16 దళాలు ఉన్నాయి. లోపలేమో ఒక షడ్భుజి ఉంది, మధ్యలో జగన్నాథస్వామి ఉన్నాడు. ఇది తెలుసుకుని అక్కడికి వెళ్తే అప్పుడు చూడొచ్చు ఇవన్నీ. ఇవి ఈ 16 ఎనర్జీ సెంటర్స్ అనమాట టెంపుల్లో. 8 ఏమో పరమేశ్వరుడు ఆలయాలు ఉన్నాయి, 8 అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అవి రేపు మీకు ఆలయ పరిక్రమ చెప్పినప్పుడు చెప్తా. ఈ 6 ఏమిటో ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు ఇది చూడగానే మీకు ఏదైనా యంత్రం తెలుసా, గుర్తొస్తుందా? శ్రీచక్రం కాదు. శ్రీచక్రం అయితే లోపల ట్రయాంగిల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అది చతుర్భి శ్రీకంఠే శివయువతిభి పంచభిరపి అంటారు కదా, అలా అందులో కోణాలు ఉంటాయి. ఇది అలా లేదు కానీ దాదాపు అలా ఉంది, అంతేనా? ఈ యంత్రం ఏమిటి, ఎవరికైనా తెలుసా? పక్కన ఒక మా అడ్మిన్ ఆన్సర్ పెట్టిస్తాడు, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చూసి చెప్పట్లేదు ఎవరు. రాధాయంత్రం. పూరి ఆలయము చాలా విచిత్రంగా రాధాయంత్రం షేప్లో వెలిసింది. అదొక పెద్ద రహస్యం, అది ఎవరికి తెలియదు. రాధాయంత్రం ఎలా ఉందో, ఆ ఆలయంలో మొత్తం ఈ 16 దేవతలు ప్లస్ 6 హెక్సగన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ 16+6 ప్లస్ జగన్నాథుడు చాలా విచిత్రంగా అలా వెలిసారు లోపల. మీరు లోపల అంతా ఒక లైన్ గీస్తే కనుక ఏరియల్ మ్యాప్ తీసి ఈ ఆకారం వచ్చేస్తుంది పూరి ఆలయం. ఆ ద్వారాలు 4 అవన్నీ గీస్తే కనుక చాలా విచిత్రంగా ఈ ఆకారం వస్తుంది. ఎంత చిత్రం ఆలోచించండి. ఒక యంత్రం ఆకారంలో ఒక క్షేత్రంలో ఎవరైనా వెలయడం అంటే అంత తేలిక. పూరి ఆలయంలో అమరిక ఉంది, చాలా విచిత్రం. అందుకని ఇవన్నీ రేపు మీకు చెప్తాలండి, 16 ఎక్కడున్నాయనేది. కానీ 6 మాత్రం ఖచ్చితంగా దర్శనం అప్పుడు చూడాలి. చూస్తే ఏమవుతుందంటే, మీరు యంత్రంలో ఉన్న ఎనర్జీ స్పాట్స్, అవన్నీ యంత్రం కదా మరి, యంత్రంలో ఒక్కొక్క రేకు ఒక్కొక్క పాయింట్ ఎనర్జీ స్పాట్, ఆ 6 ఎనర్జీ స్పాట్లని టచ్ చేస్తూ స్వామి దర్శనానికి వెళ్తే మీకు ఆ ఫలితం వస్తుంది. రీజన్ అందుకోసం పెట్టారనమాట. అక్కడి నుంచి మీరు గర్భాలయంలో జగన్నాథుడి దగ్గరికి వెళ్ళాలి. పూరి క్షేత్రం అంటే ఒక దేవాలయాల సముదాయం కాదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకని వదిలేశాక తన అన్నగారు బలరాముణ్ణి, తన చెల్లెలు సుభద్రని, రుక్మిణీదేవిని లక్ష్మీదేవిని, అలాగే సుదర్శనుణ్ణి, గరుత్మంతుణ్ణి, తన తాతగారిని, మామగారిని, పిన్నిగారిని, అలా అందరినీ తీసుకుని పూరీక్షేత్రానికి వచ్చేసాడు అని పురాణంలో ఉంది. ఆ దివ్యశక్తులన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయి. అయితే నేను పూరి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన కనిపించారు. ఆయన రాధాదేవి భక్తుడు అన్నమాట.
అంతా ఆయన బాధపడుతూ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ తెచ్చుకుంటాడు, రాధమ్మని తప్ప ఎప్పుడు అంతేను, బృందావనంలో కూడా అంతే, అందరినీ వదిలేసేసి వెళ్ళిపోయాడు మధురకి అని చెప్పి ఏదో మాట్లాడారు. ఆయన రాధమ్మ మీద భక్తితో అలా మాట్లాడారు రెండోది వేరే విషయం, కానీ ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే కృష్ణుడు రాధ అనేది రెండు వేరే వేరే మనుషులు కాదు. ఒకళ్ళ శరీరం అయితే ఒకళ్ళ ఆత్మ లాంటి వాళ్ళు, అలాగే ఇద్దరు కలిపి ఒకటే యూనిట్. రాధ అన్నా కృష్ణ అన్నా సరే రాధాకృష్ణులు అనే అర్థం అంతే, వాళ్ళిద్దరిని విడదీయడానికి కుదరదు, అవిభాజ్యం. అలాగనే పూరీక్షేత్రంలో కూడా వెలిసారు. రాధమ్మ తల్లి పూరీక్షేత్రంలో ఏదో ఒక విగ్రహంలాగో, ఒక మూర్తిలాగో, ఒక ఉపాలయంలాగో లేదు. తా 10 ఎకరాల ఆలయం ఏదైతే ఉందో ఆ మొత్తం రాధాయంత్రం. రాధాయంత్ర స్వరూపంలో ఉన్న ఆ 10 ఎకరాల పెద్ద పూరీక్షేత్రంలో మధ్యలో దగ్గర స్వామి వెలిసాడు. అది రహస్యం. అక్కడ అది తెలుసుకుని మీరు పూరి వెళ్ళి ఆ ఉపాలయాలకు వెళ్తున్నప్పుడల్లా, ఓహో ఇది ఆ షడ్భుజిలో ఈ ఆలయం అన్నమాట, ఇది ఆ చుట్టూ ఉన్న 16 దళాల్లో ఈ ఆలయం అన్నమాట, అలా మీరు భావించుకుంటూ వెళ్ళగలిగితే అపూర్వమైన అనుభూతి కలుగుతుంది మీకు. చుట్టూ ఉన్న 16 దళాలు ఏమిటి, అక్కడున్న శివశక్తుల ఆలయాలు ఏమిటి అనేది మీకు రాబోయే రోజుల్లో ప్రవచనాల్లో తప్పకుండా చెప్తా. నేను మీకు ఆలయం మొత్తం లోపల చూడాల్సినవి ఏమిటి అనేది రేపు 3వ రోజు ప్రవచనంలో చెప్తాను. అది చెప్పినప్పుడు ఈ వివరాలన్నీ చెప్తా. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః. స్వస్తి. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేం చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. 2వ ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతోమంది 1000 మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికి నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. 3వ ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.